నేటి లోక సుందరేనా నా స్నేహం కోరింది అతిశయమే. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, ఇంకోసారి చూడండి, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అందులో మీకు ఫస్ట్ది అంటే లెఫ్ట్ సైడ్ది నచ్చిందా రైట్ సైడ్ అనేది కామెంట్ చేయండి, తెలుసుకోవాలని ఉంది. ఓకే, నాకు 3 లేయర్స్ది ఉంది కదా లెఫ్ట్ సైడ్ది, అది నచ్చింది మాకు. నచ్చితే లైక్ చేయండి, ఒక సపోర్ట్ కూడా చేయండి. ఓకే, ఈ వీడియో అయితే చాలా ఈజీగా చేసుకుంటారు అంటే నేను మీకు సపరేట్ సపరేట్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను, ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ కొన్ని ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా మీకు, అంటే 2 డెమోస్ చూపించిన కదా. స్టార్టింగ్లో ఒకటి అయితే కీ యానిమేషన్ బేస్ మీద ఉంటుంది, ఇంకోటి అది 3 లేయర్స్ లాగా ఉంటుంది. డెఫినెట్లీ మీకు నచ్చింది ట్రై చేయండి. నేను మీకు సజెస్ట్ ఇచ్చేది 3 లేయర్స్ది చాలా బాగుంటుంది, ట్రై చేయండి అది. ఓకే, కానీ నేను చేసేటప్పుడు అదే చేసిన, అంటే అది కాదు ఫస్ట్ది చేసిన 3D కీ యానిమేషన్ది, అది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇచ్చాను. ఓకే, అందులో మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఒకటైతే మీ యొక్క ఫోటో కొంచెం అనేది కొంచెం మనం ఫోటో ఎడిటింగ్ చేసుకుందాం. ఆ ఫోటో ఏం లేదు, వింక్ యాప్ ఉంటే మంచిది, లేకపోతే నేను ఈ వీడియో కింద ఇస్తాను, అక్కడ నుంచి ట్రై చేయండి. ఫస్ట్ వింక్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, వింక్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పాన్షన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అంటే మన ఫోటో అనేది కొంచెం. ఓకే, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎంతైతే కావాలో అంత పెట్టుకోండి మీకు. ఓకే, మీకు ఎంతైతే కావాలో, ఎగ్జాంపుల్గా నేను 300 పెట్టాను, 200 పెట్టాను. కానీ నేను ఆల్రెడీ ఇంతకుముందు 2-3 వీడియోస్ ఫోటోస్ చేసుకున్నా కాబట్టి నాది మనీ పర్చేస్ అడుగుతుంది, చూద్దాం. ఓకే, నో ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇది 100% అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది మంచిగా లాంగ్ అయితే ఎక్స్పాన్స్ అయితే అయిపోతుంది, చాలా బాగా కూడా ఉంటుంది. డెఫినెట్లీ ఇందులో ట్రై చేయండి. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు చాలా అంటే చాలా యూస్ అవుతుంది. ఒక నిమిషం వెయిట్ కూడా చూద్దాం. చూడండి, ఫోటో అయితే అయిపోయింది మనకు. ఓకే, ఇది ఫస్ట్ ఫోటో, ఇది సెకండ్. ఓకే, చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అయ్యి ఫస్ట్ చిన్న షార్ట్గా ఉంటుంది, తర్వాత కొంచెం. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాను ఇలా. ఓకే, సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ప్రాజెక్ట్ నెంబర్ 1 అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ కెమెరా అయితే ఏమి యాడ్ చేయకండి, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీరు చేసిన ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటో సెలెక్ట్ చేసి మీరైతే కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా మంచి జూమ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే యాడ్ చేసుకోండి. దీని ఈ ఫోటోని లాస్ట్ వరకు ఏం జరపకండి, ఇక్కడ మనకు 11 సెకండ్ వరకు జరిపి లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్లో తీసుకురండి, టోటల్ డౌన్. ఓకే, ఇప్పుడు మనం ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత ఇలాగైతే మనకు లిరిక్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు చాలా డౌట్ రావచ్చు, ఈ ఫోటో లాగానే మన ఫోటో సెట్ అవుతుందా లేదా అనేది. అలా సెట్ కాకపోతే మీరు కీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలాగైతే మీరు కీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. మీరు మీకు ఏ పొజిషన్లో అయితే నచ్చుతుందో ఆ పొజిషన్లో మీరు కీ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఓకే, లాస్ట్లో ఈ 3 గ్రూప్స్ ఉంటుంది, ఈ గ్రూప్లో ఒక గ్రూప్ ఓపెన్ చేసి ఫోటో డిలీట్ చేసి మీ యొక్క ఫోటోని యాడ్ చేసి టైల్స్ అయితే యూజ్ చేయండి. టైల్స్ అయితే కిందికి అయితే తీసుకొచ్చి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసి బ్యాక్ ఎండింగ్ వరకు జరిపి బ్యాక్ తీసుకొద్దాం. చూడండి, ఇలా ప్రతి ఒక్క ఫోటో 1 బై 1 చేంజ్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. ఇది నేను చెప్పిన ఫస్ట్ 3D కీ యానిమేషన్ మీద ఉన్న వీడియో. ఇంకోటి కూడా ఉంది, అది ఓపెన్ చేద్దాం. సెకండ్ ప్రాజెక్ట్, ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా, సారీ కెమెరా లేదు కదా ఇందులో, సారీ. ఓకే, ఇందులో ఏం లేదు, కింద 3 ఫోటోస్ ఉంటుంది, ఆ ఫొటోస్ మీరైతే చేంజ్ చేసుకోవాలి అంతే. ఓకే, బ్రష్ కానీ ఉంచితే ఉంచండి, లేకపోతే రిమూవ్ చేసిన నో ప్రాబ్లం, ఇలా ఉంటుంది అని ఉంచండి, బాగుంటుంది అంతే. ఇప్పుడు సేవ్ చేసుకోండి. జై హింద్.